భారతదేశం యొక్క అత్యంత ముఖ్యమైన క్యాష్ క్రాప్స్లో పత్తి ప్రధానమైనది. ఇది దేశ పారిశ్రామిక మరియు వ్యవసాయ ఆర్థిక వ్యవస్థలో కూడా ప్రముఖ స్థానాన్ని కలిగి ఉంది. ప్రపంచంలో పెరుగుతున్న వినియోగం మరియు వివిధ ఉపయోగాల కారణంగా పత్తిని తెల్లబంగారం అని కూడా పిలుస్తారు. పత్తి అనేది ఫ్లఫీ అండ్ స్మూత్ టెక్స్చర్డ్ థ్రెడ్ల అవగల పీచు పదార్థము. నూలు తయారు చేయడానికి ఉపయోగించే ఊల్ లేదా దూది ఈ మొక్కల నుండే లభిస్తుంది. ఈ మొక్క పీచును వడికి దారాలుగా చుట్టి గుడ్డలు నేయడానికి వాడతారు. ప్రపంచంలో క్లాత్స్ ఫ్యాబ్రికేషన్ కానీ అత్యధికంగా వాడబడే న్యాచురల్ ఫైబర్ ఇది. అయితే పత్తి మొక్క అనేది మన దేశంలోనే కాదు, అమెరికా ఆఫ్రికా దేశాలకు చెందిన పొదలాంటి మొక్క. సో అసలు పత్తి ఎక్కడ పుట్టింది అండ్ దాని వెనుకున్న విశేషమైన చరిత్ర ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాము. మిత్రులందరికీ టీఎఫ్ఎస్ సాగుబడికి స్వాగతం అండి. రామ్ రామ్, నేను మీ సూర్యభాస్కర్. పత్తి పంట మొదటగా 7000 సంవత్సరాల క్రితం అంటే క్రీస్తుపూర్వం 5-4వ శతాబ్దాలలో సాగు చేయబడింది. అలా సాగు చేసిన వారు భారత ఉపఖండంలోని నైరుతి భాగాన అంటే ఇప్పటి పాకిస్తాన్లోని తూర్పు భాగాలు, భారతదేశంలోని నైరుతి భాగాలలో వెలసిల్లిన సింధు నాగరికతకు చెందిన వాళ్ళు. అప్పట్లోనే వాళ్ళు పత్తిని గుడ్డలుగా నేయటంలో అద్భుతమైన ప్రతిభ గలవాళ్ళు. ఆ విధానాలు భారతదేశం ఇండస్ట్రియలైజ్ అవడానికి ముందు దాకా కూడా వాడేవాళ్ళు. వాళ్ళ దగ్గర నుండే ఆ విజ్ఞానం క్రీస్తుపూర్వమే మధ్యధర నాగరికతకు ఇంకా ముందుకు వెళ్ళింది. అరబ్స్కి కానీ గ్రీకులకి కానీ పత్తి అంటే ఏమిటో అలెగ్జాండర్ భారతదేశం మీద దండెత్తేదాకా కూడా తెలియదు. చరిత్ర ముందుకాలం నుండి కూడా భారతదేశంలో పత్తిని వడికి నేసి రంగులు అద్దేవారు. క్రీస్తుపూర్వానికి కొన్ని వందల ఏళ్ల ముందే భారతీయులకి పత్తి నుంచి దుస్తులు నేయటంలో అసమానమైన ప్రతిభ ఉండేది. అది మనవారి నుండే మధ్యధర నాగరికతకు వెళ్ళింది. 1వ శతాబ్దంలో అరబ్బు వ్యాపారులు నాణ్యమైన మస్లిన్ కాలికో వస్త్రాలను స్పెయిన్ తీసుకువెళ్లారు. 9వ శతాబ్దంలో మూర్లు అనబడే అరబ్బు నీగ్రోలు పత్తి సాగును స్పెయిన్ దేశస్థులకు నేర్పారు. పస్తియన్ అనే మందపాటి గుడ్డని నేయటం 14వ ఇటలీ వారికి తెలిసింది. నారతో వెలిసిన అట్లాంటి గుడ్డని వెనీస్, మిర్లాన్ సిటీస్లో నేసేవారు. 15వ శతాబ్దం పూర్వం అతి కొద్ది నూలు గుడ్డను మాత్రం ఇంగ్లాండ్ వెళ్ళేది. అది కూడా కొవ్వొత్తుల వత్తిగా వాడటం కోసం అని తెప్పించుకునేవారు. కానీ 17వ శతాబ్దానికి ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశం నుంచి అరుదైన నూలు వస్త్రాలని ఇంగ్లాండ్ తేవటం మొదలుపెట్టింది. అయితే అమెరికన్ కాంటినెంటల్ మెక్సికోలో మట్టుకు 8000 సంవత్సరాలకు పూర్వమే పత్తి సాగు చేయబడింది. వాళ్ళు సాగు చేసిన పత్తి రకం పేరు గాసిపియం హిర్సుటం. ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఈ రకాన్నే ప్రస్తుతం ప్రపంచం అంతా కూడా సాగు చేస్తుంది. దాదాపు 90% సాగులో ఉన్న పత్తి ఈ రకమే ఉంది. కానీ వైల్డ్ కాటన్ రకాలు చూడాలంటే ఎక్కువ రకాలు మెక్సికోలో, ఆ తర్వాత ఆస్ట్రేలియా, ఆఫ్రికాలో చూడటానికి ఉంటుంది. అయితే ఇరాన్లోని మెర్బూర్, రే అండ్ పార్స్ ప్రాంతాల్లో కూడా పత్తి పండించేవారని తెలుస్తుంది. అయినా పత్తి సాగు గురించి అక్కడ సాగు చేయబడిందని స్ట్రాంగ్ ఎవిడెన్సెస్ అయితే లేవు. అప్పట్లో పెరు దేశంలోని కోస్తా నాగరికతలైన నాటే, చికో, మోచే, నాజ్కా వంటివి డెవలప్ అవడానికి పత్తి సాగు వెన్నముకలాగా నిలిచింది. 15వ శతాబ్దం మొదట్లో మెక్సికో వచ్చిన స్పెయిన్ దేశస్తులు అక్కడి ప్రజలు పత్తి పండించడం, వాటితో నేసిన నూలు దుస్తులు ధరించడం కనుగొన్నారు. ఇక్కడ ఒక పెద్ద జోక్ ఏంటంటే మిడిల్ ఏజెస్లో నార్థన్ యూరోప్లో పత్తిని చెట్లకు పెరిగే గొర్రెల బొచ్చు అనే మూఢనమ్మకం ఉండేది. ఈ విషయం ఎంత నిజం అంటే యూరోప్ దేశాల్లో పత్తిని పిలిచే పేర్లలో చూడొచ్చు. జర్మన్ భాషలో పత్తిని బౌమ్ ఊల్ అంటారు, అంటే చెట్లకు కాసే బొచ్చు అని అర్థం. తరువాత 16వ శతాబ్దం చివరికి కానీ ఏషియా అండ్ అమెరికాలలోని ట్రాపిక్స్లో పత్తి విస్తారంగా పండించడం మొదలు కాలేదు. అయితే భారతీయ పత్తి పరిశ్రమ బ్రిటిష్ కంపెనీ పరిపాలన మొదలైన తర్వాత అంటే 18వ శతాబ్దం చివర 19వ శతాబ్దం మొదట్లో గ్రాడ్యువల్గా డీక్లైన్ అవుతూ వచ్చింది. ఎందుకంటే భారతీయ మార్కెట్లను కేవలం ముడిపత్తి మాత్రమే సరఫరా చేయాలని, తయారైన నూలు దుస్తులు మట్టుకు వాళ్ళవి అంటే బ్రిటిష్ వాళ్ళవి మాత్రమే కొనాలని ఫోర్స్డ్గా దేశాన్ని దండుకోవటం మొదలుపెట్టిన రోజులవి. మన నుండి అతి తక్కువ ధరకు తీసుకొని మళ్ళీ మనకే హై ప్రైసెస్కి సేల్ చేసేవారు. అలా అలా వ్యాపారం పేరుతో దేశానికి వచ్చి కొద్ది కొద్దిగా లూప్ హోల్స్ని అవకాశంగా చేసుకొని అధికారాన్ని చేజెక్కించుకున్నారు. అయితే బ్రిటన్లో వచ్చిన ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేది నూలు తయారీకి అసలైన ఊపునిచ్చింది. ఎంతలా అంటే కనీసం నూలు అంటే ఏంటో తెలియని బ్రిటన్ నూలు ఎగుమతులలో ఏకంగా మొదటి స్థానాన్ని ఆక్రమించిందంటే అర్థం చేసుకోండి. సో అలాగది 18వ శతాబ్దం చివరిలో నూలు పరిశ్రమ కేంద్రీకృతం అవటం వల్ల ప్రపంచ నూలు పరిశ్రమకి కేంద్ర బిందువుగా అయ్యింది. ఆ మూలంగా బ్రిటన్లోని మాంచెస్టర్ నగరాన్ని కాటనోపోలిస్ అని పిలవటం మొదలుపెట్టారు. అయితే 1793లో ఎలివిట్ని అనే అమెరికా దేశస్థుడు కనిపెట్టిన కాటన్ జిన్ వల్ల నూలు ఉత్పత్తి ఇంకా పెరిగింది. ఈ క్రమంలో 1800 నాటికి పత్తి త్రూఅవుట్ వరల్డ్ అంతా కూడా రాజుగా అగ్రస్థానంలో నిలిచింది. పారిశ్రామిక విప్లవానికి పత్తి ప్రధాన ముడిసరుగుగా మారింది. తర్వాత 19వ శతాబ్దంలో పత్తి ఒక మంచి ఫ్యాషన్గా మారిపోయింది. దానికి ముఖ్య కారణం ఫైబర్ యొక్క ఎగ్జాటిక్ క్వాలిటీ అని చెప్పుకోవచ్చు.
అప్పటి నుండి పత్తి ఎక్కడ కూడా తగ్గలేదు. ప్రపంచంలోని పత్తి పరిశ్రమ విస్తరిస్తున్న కొద్దీ స్పిన్నింగ్ మరియు నేత మిల్లులు వేగంగా పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో ఈ కాటన్ గ్రోయింగ్ కాంప్లెక్స్ అనేది అమెరికన్ వెస్ట్ ప్రాంతాలకు అల్బామా, మిసిసిపి అండ్ చివరికి టెక్సస్ దాకా కూడా వ్యాపించింది. దాన్ని ఆపడం అసాధ్యమైపోయింది. అండ్ స్టిల్ ఇది ఇప్పటికీ కూడా ప్రపంచంలో మోస్ట్ పాపులర్ టెక్స్టైల్ ఫైబర్స్లలో ఒకటి. అయితే పత్తిని కమర్షియల్ క్రాప్ అని పిలుస్తారు, ఎందుకంటే చాలా సందర్భాలలో పత్తిని ప్రత్యేకంగా విక్రయించడం కోసం, అంటే క్యాష్ రూపంలో రిటర్న్స్ని జనరేట్ చేయడం కోసమే మనం పండిస్తాం కనుక దాన్ని క్యాష్ క్రాప్ అని చెప్పేసి కూడా పిలుస్తూ ఉంటాం. మీరు గమనించి ఉంటారు, గడిచిన గత 200 సంవత్సరాలలో దాదాపు 4 లేదా 5-6 సార్లు పత్తి ధరలు షార్ప్ హైక్స్ని చూసాయి, రేట్స్ పెరగడం అనేది. కానీ చరిత్రలో ఎన్నడూ కనీవిని ఎరుగని, మనం ఎప్పుడు కూడా ఊహించని రీతిలో పత్తి దూసుకుపోతుండడం మనం గమనిస్తూ ఉన్నాము. రికార్డ్ స్థాయిలో క్వింటా పత్తి 10,000 దాటి 12,000 రూపాయలను మించి 14,000 రూపాయల ధరతో 15,000కు గురిపెట్టింది. సో అంటే కంటిన్యూ అవుతుందా అనేది మనం డెఫినెట్గా చెప్పలేం, కానీ ధరల పెరుగుదలకి ప్రొడక్షన్ ఎస్టిమేట్స్ మధ్య మిస్ మ్యాచ్ ఒక కారణంగా చెప్పుకోవచ్చు. చూడాలి మరి ఇంకా ఫ్యూచర్ ఎలా ఉండదో. సో డెఫినెట్గా మన చేతిలో ఏది ఉండదు కాబట్టి, సో ఆల్ దాట్ డిపెండ్స్ ఆన్ డిమాండ్ ఆన్ సప్లై. బట్ ఫైనల్లీ ఏదేమైనా భారతదేశం మరియు బ్రిటిష్ సామ్రాజ్యం అండ్ యునైటెడ్ స్టేట్స్ చరిత్రలో పత్తి ఒక ముఖ్యమైన పాత్ర పోషించిందని చెప్పుకోవచ్చు. ఇది ఒక ప్రధానమైన పంటగా ఉంది మరియు ముఖ్యమైన కమోడిటీగా కొనసాగుతోంది అండ్ కొనసాగుతుంది. సో దట్స్ ద వీడియో గైస్, మీకు ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను. మీకు కనుక వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇటువంటి ఆసమ్ కంటెంట్ నేను తీసుకొస్తూ ఉంటాను అండ్ ఉంటానని రామ్ రామ్. దిస్ ఈజ్ సూర్యభాస్కర్ సైనింగ్ ఆఫ్ ఫర్ నౌ. జై హింద్.